సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా వేములవాడ గూడి చెరువులో శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు చేప పిల్లలను వదిలారు. మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తోందని అన్నారు. చేప పిల్లల పంపిణీతో పాటు వాహనాలు ఇచ్చి మత్స్య సంపదను పెంచుతోందన్నారు. దీనితో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పౌష్టికాహారం పెంపొందించడానికి దోహదపడుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మత్స్యకారులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మత్స్య సంపదతో పాటు వారు ఆర్థికాభివృద్ధి చెందాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాధవీరాజు, కౌన్సిలర్లు, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా గుడి చెరువుకు మనం లిఫ్ట్ చేసుకున్న కారణంగా ఇక్కడ నీటి వసతి పెరిగింది. 365 రోజులు నీళ్ళు ఉంటాయి కాబట్టి ఈ చేప సంపద కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల యొక్క అభ్యున్నతి కొరకు కృషి చేస్తున్నటువంటి సందర్భంలో మత్స్యకారులు వారందరి అభ్యున్నతి కొరకు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నది. 20 కోట్ల రూపాయలతోటి 68 కోట్ల చేప పిల్లలను ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రధానమైనటువంటి కాన్స్టిట్యూషన్ చెరువులో వాటిని విడిచిపెట్టడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని చేసుకున్నాం. మరి ఈ యొక్క సంఘాలకు ప్రభుత్వం కూడా వారి వ్యాపారాలు పెరగాలని చెప్పి గతంలో వారికి వెహికల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని గ్రామాల్లో కూడా ఇవాళ మరి చెరువులు కోటలు నిండి ఉన్నాయి. వేములవాడ నియోజకవర్గంలో అయితే 55,000 ఎకరాలకు ఎల్లంపేరు నుంచి నీళ్ళు వచ్చినాయి. కాబట్టి అటు రైతన్నలు ఇటు మరి మత్స్య సంపద మీద ఉపాధి పొందేటువంటి వారు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. వాస్తవంగా అసలు మంచినీళ్ళు లేని ప్రాంతం ఇక్కడ చేపల సంగతి దేవుడు కానీ మంచినీళ్ళు లేని ప్రాంతంలో ఇప్పుడు అసలు నీటికి ఎక్కడ కూడా ఇబ్బంది లేని మంచి మరి ప్రణాళికతో గౌరవ ముఖ్యమంత్రి గారు అటు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇటు మధ్య మానేరు పూర్తి చేయడం కారణంగా మరి అన్ని చెరువులలో కుంటలలో నీళ్లుండి మత్స్యకారులకు సంవత్సరం పొడవునా ఉపాధి వచ్చేటువంటి అవకాశం మనకు కలిగింది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మరి ఆ మంత్రిత్వ శాఖ ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు, మంత్రి వారు, మన జిల్లా మంత్రివారు కేటీ రామారావు గారు, జిల్లా ఫిషరీస్ డిపార్ట్మెంటు కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నది. వారి అధ్వర్యంలో ప్రతి చోట కూడా ఈ చేప పిల్లల పంపిణీ జరుగుతుంది. ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఒక ఉపాధి కాదు, చేపల ఆహారం అనేది ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కూడా అత్యంత ఉన్నతమైన పౌష్టికాహారం. కాబట్టి ఇది పిల్లలకు కావచ్చు, అందరికి కావచ్చు, గొప్పగా పౌష్టికాహారం ఇచ్చేటువంటి మరి ఆహారం. కాబట్టి దీన్ని పెంపొందించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు మొత్తం సమాజానికి కూడా ఉపయోగపడేటువంటి మంచి కార్యక్రమం. ఇక్కడ కూడా మన మున్సిపల్ లో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ లో కూడా మనం ఈ ఫిషరీ ఫిష్కి సంబంధించినటువంటి చేపలకు సంబంధించినటువంటి స్టాల్స్ మనం పెట్టబోతున్నాం. కాబట్టి ఈ అవకాశాలన్నీ ఉపయోగించుకొని మరి మత్స్య శాఖ వారి సహకారం కూడా ఉపయోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి మరి మత్స్య సంపద మీద ఆధారపడేటువంటి సోదర సోదరి మనలు అందరూ కూడా వారు వారి ఉపాధిని పొంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు దూరం చేసినందుకు వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సరే, జై తెలంగాణ.